నాందూరు మండల ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో సమావేశాన్ని నిర్వహించుకొని రైతులకు సంబంధించిన వివిధ అంశాల మీద చర్చించుకోవడం జరిగింది. మరియు ఈ సొసైటీ ద్వారా నాందూరు మండలంలో రైతులకు అందించినటువంటి సేవలు, మన తాండ్రు సహకార సంఘం ద్వారా ఈ సంవత్సరం వరిధాన్యం కొనుగోలు అచ్చలాపూర్ సెంటర్ నుండి 4318 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మరియు తాండూరు సెంటర్ నుండి 7358 క్వింటాల ధాన్యం కొనుగోలు చేయడం జరిగింది. మొత్తం ధాన్యం 11676 క్వింటాలకు గాను 2,14,25,400 రూపాయలు 215 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది. మరియు మన సంఘం ద్వారా మండల రైతులకు ఈ సంవత్సరం ఎరువులు 5,600 మెట్రిక్ టన్ల యూరియా పంపిణీ చేయడం జరిగింది. 230 మెట్రిక్ టన్ల మన కాంప్లెక్స్ ఎరువులు డిఏపి 10 మెట్రిక్ టన్లు మండలంలోని రైతులందరికీ పంపిణీ చేయడం జరిగింది. పంట రుణాల విషయానికి వస్తే 25,000 లోపు ఉన్నవారు 312 మంది రైతులకు 34,72,500 రూపాయలు ఉండగా, ఇందులో 138 మందికి గాను 16,57,200 రూపాయలు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇంకా 174 మంది 18,15,300 రూపాయలు ప్రభుత్వం నుండి రావాల్సి ఉంది. త్వరలోనే అవి కూడా వచ్చేటట్టుగా పై నాయకత్వంతో కానీ అధికారులతో మాట్లాడేసి తప్పించడానికి కూడా ప్రయత్నం చేస్తాం. ఈ సంవత్సరం సంఘం ద్వారా వానాకాలం పంటకు 34,00,000 రూపాయల రుణాలు కూడా రైతులకు పెంచి ఇవ్వడం జరిగింది. మరియు రాబోయే కాలంలో రైతులకు మరి ప్రభుత్వం మంచి సంక్షేమ పథకాలు కూడా తీసుకొస్తున్నది. మేము కూడా మా వంతుగా మా సంఘం ద్వారా రైతులకు మంచి చేయడానికి మ్యాక్సిమం మా వంతుగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం, చేస్తాం కూడా. ఈ మరి ఈ వరిధాన్యం ప్రభుత్వం పెట్టినటువంటి పంటలు వేసుకోవడం జరిగింది. వాటిని కూడా రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి వద్దకు వెళ్ళి కొనుగోలు చేసి రైతులకు అండదండగా ఉందామని చెప్పేసి తెలియజేస్తూ